హాయ్ ఫ్రెండ్స్, కొన్ని జంతువులు మనకి చూడగానే చాలా ముద్దుగా అనిపిస్తాయి, చాలా క్యూట్ గా ఉంటాయి, వాటి వైపు ఆకర్షితులం అవ్వకుండా ఉండలేం. అయితే మనకు ఒక ప్రోవర్బ్ ఉండనే ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కాబట్టి మనకి చూడగానే క్యూట్ గా అనిపించేవి నిజానికి అంత మంచివి కాకపోవచ్చు, లేదా చూడగానే ప్రమాదకరం అనిపించేవి వాస్తవానికి అంత ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. అందుకే ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. ఈ ప్రపంచం ఎన్నో విచిత్రాలతో నిండి ఉంది, అందులోనూ జంతుజాలంలో ఎన్నో విచిత్రమైన ఆశ్చర్యకరమైన జీవులు మనకి కనబడుతూ ఉంటాయి. అదొక అంతులేని ప్రపంచం. అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో చూడటానికి చాలా క్యూట్గా ఉండి ప్రమాదకరమైన కొన్ని జీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాటిపస్. ప్రపంచంలో అత్యంత విచిత్రంగా ఉండే జీవుల్లో దీని పేరు కూడా ఉంటుంది. చాలా విచిత్రంగా కనిపించే ఈ జీవి హాలీవుడ్ సినిమాల్లో దొంగతనం చేసే కమేడియన్ లాగా ఉంటుంది. చూస్తే ఎవరో అతికినట్టుగా లేదా వెల్డింగ్ చేసినట్టుగా ఉంటుంది దీని యొక్క బీక్. ఇది పరిణామ క్రమంలో ఏర్పడ్డ జీవి అని చెప్తారు. ఇది భూమి మీద మరియు నీళ్లలో కూడా ఉంటుంది. ఇది గుడ్లు పెట్టి తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఒడ్డున గుడ్లు పెట్టి అక్కడే పొదుగుతాయి. వీటిలో చాలా అరుదైన లక్షణాలు కూడా ఉంటాయి. అయితే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే దీనిలో ఉండే విషం. దీంట్లో 80 టాక్సిన్స్ ఉంటాయని చెప్తారు. ఇవి విషాన్ని చాలా విచిత్ర పద్ధతిలో శత్రువుల శరీరంలోకి పంపిస్తాయి. వాటి అర అంగుళం ఉండే గోళ్ల ద్వారా ఈ విషాన్ని శత్రువుల శరీరంలోకి పంప్ చేస్తాయి. ఇది చాలా విచిత్రమైన జీవి మాత్రమే కాకుండా సంతానాన్ని వృద్ధి చేసుకునే విషయంలో, అలాగే శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకునే విషయంలో కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఫుల్మార్. భూమి మీద ఎన్నో ప్రమాదకరమైన జంతువులున్నాయి. అయితే ఆకాశంలో ఎగురుతూ క్యూట్గా కనిపించే ఈ పక్షి ప్రమాదకరమైంది అని ఎవరికీ కూడా అంత అనుమానం రాదు. చూడగానే మనకెంతో నచ్చేస్తుంది, మనుషులతో ప్రేమపూర్వకంగా ఉంటాయని చెప్తారు. ఒక మంచి సింగర్ గొంతెత్తి పాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటి బేబీస్ కూడా చాలా క్యూట్గా ఉండి తమ వైపు ఆకర్షించుకుంటాయి. అయితే చాలా ఆశ్చర్యకరంగా ఇది తమకేదైనా ప్రమాదం ఎదురవుతుంది అనిపించినప్పుడు, లేదా శత్రువు తన మీద దాడి చేయబోతోంది అని తెలిసినప్పుడు ఒక రకమైన పదార్థాన్ని నోటి ద్వారా వాంతి చేసుకుంటుంది. ఇది ఎదుటి జంతువుని ఒక రకమైన ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది, అలాగే ఇబ్బంది పెడుతుంది. పరిశోధకుల ప్రకారం ఇది ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం. దీని ద్వారానే ఇదొక ప్రమాదకరమైన జీవిగా పరిగణించబడుతుంది. దీని నుంచి దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి. పాక్యుపైన్. పాక్యుపైన్ నిజానికి క్యూట్గా ఉన్నట్టుంటుంది, అయినా దీన్ని మనం ప్రేమగా స్పృశించలేం. ఇది చూడ్డానికి ముద్దుగా ఉన్నా దీని వెనకాల ప్రమాదం కూడా ఉంటుంది. దీనిపైన ఉండే అతి పదునైన ముళ్ళు ఎవరైతే తనని తాకుతారో ప్రమాదకరంగా గాయం కలిగిస్తాయి. ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి యొక్క ముళ్ళు ఎంత ప్రమాదకరమైనవో మనం ఊహించలేం. శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి దీనికి ఇవి ప్రధానమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రమాదం ఎదురవుతుంది అని తెలిసినప్పుడు ఇవి తమ ముళ్ళని బుల్లెట్ లాగా వాడతాయి. ఇవి పూర్తిగా శాకాహార జీవులు. కోయిలా. చాలా క్యూట్గా ఉండే జంతువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కోయిలా బేర్ లేకుండా అసలు ఉండనే ఉండదు. దీన్ని ఆస్ట్రేలియాలో ఉండే సుందరమైన జీవుల్లో మొదటిదిగా చెప్తారు. చూడగానే క్యూట్గా కనిపించే ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఎంతో నచ్చుతుంది. ఇక్కడి స్థానిక ప్రజలు కూడా వీటిని ఎంతో ప్రేమగా చూస్తారు. ఇవి చాలా శాంత స్వభావం కలవి. ఇవి యూకలిప్టస్ చెట్ల ఆకులు తిని తమ జీవనాన్ని గడిపేస్తాయి. చెట్లకి ఇలా వేలాడుతూ ఉంటాయి. మరి ఇంత క్యూట్గా ప్రేమగా కనిపించే శాంత స్వభావం గల ఈ జీవి ఏ రకంగా ప్రమాదకరమైంది అన్న ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే ఇంత అందం వెనకాల కూడా వాటికి ప్రకృతి ఒక ముళ్ళు పెట్టింది. వీటి పంజాలు చాలా పొడవునా గోళ్లు ఉంటాయి. అలాగే ఈ పంజా ద్వారా కొన్ని రకాలైన వ్యాధులు మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఎంతగానో ఉంటుంది. వీటిలో ఒక ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించి ఉంటుంది. ఒకవేళ ఇది మనుషుల్లో కానీ చేరుకుంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా మారుతుంది. దీంట్లో వ్యాపించిన ఈ బ్యాక్టీరియా కారణంగా చాలా జంతువులు చనిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీటిలో 80 నుంచి 90% ఈ వ్యాధి కలిగి ఉన్నాయి. ఇంతకాలం వరకు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు దీనికి చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి మానవుల్లో వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని ప్రమాదకరమైన జంతువుల జాబితాలో చేర్చాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్ కొత్తగా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇది గేమ్ ఆఫ్ ఛాన్సెస్ కాదు అని. ఈ బిగినర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా రిలేటివ్స్ ఉండే కాస్త నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే షేర్ మార్కెట్ అంత సింపుల్ కాదు. దీనికోసం ఒక మంచి ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ మీ రిస్క్ని అనాలిసిస్ చేస్తూ తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్ని సజెస్ట్ చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద కంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మీద డిపెండ్ అవ్వడం చాలా రెట్లు బెటర్. మోతిలాల్
ఓస్వాల్లో ఇప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ కి సంబంధించిన అన్ని సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మీతో ఈ అడ్వైజర్ ఉంటాడు. ఇంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఉపయోగించుకోండి. అయితే ఇది పొందడానికి మీకు డీమాట్ అకౌంట్ కావాలి. దానికోసం 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో 50 లక్షలకు పైగా కస్టమర్స్ కలిగి ఉన్న మోతీలాల్ ఓస్వాల్ యాప్ ఉంది. ఇది ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనిలో ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్ చాలు. మీ మొబైల్లోని ఈ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ రికమెండేషన్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆల్ బేసెడ్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్ వస్తాయి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ అనేది ట్రేడింగ్ కి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెంటనే క్లిక్ చేసి పేరు, సిటీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మోతీలాల్ ఓస్వాల్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. హెడ్జ్ హాగ్, ఇది కూడా చాలా క్యూట్ గా కనిపించి అలాగే ప్రమాదం కలిగించే జీవుల్లో ఒకటి. దీని చిన్న ఆకారాన్ని చూసి తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. ఇది మాంసాహారి. చూస్తే దీనివల్ల ఏమీ ప్రమాదం లేదు అని అనిపించినా దీని నోట్లో ఉండే ఈ రెండు దంతాలు ఎంత పదునుగా ఉంటాయో మనకు చూస్తే అర్థమవుతుంది. అడవిలోని జంతువులు దీన్ని చూసి కొంతవరకు భయపడతాయి. ఇవి పాములతో కూడా తలపడ్డానికి వెనక ముందు చూడవు. కొంచెం చూడ్డానికి పాక్యుపైన్లా అనిపిస్తూ ఉంటుంది. పాము యొక్క విషం కూడా వీటిని ఏమీ చేయలేదని చెప్తారు. ఇవి సమయం వస్తే వైపర్ లాంటి ప్రమాదకరమైన పాముల్ని కూడా వేటాడడానికి వెనుకాడవని చెప్తారు. వీటిపైన ఉండే ముళ్ళు కూడా చాలా ప్రమాదకరం. వీటిలో కూడా విషం ఉంటుందట. పొరపాటున ఎవరైనా ఈ ముళ్ళను టచ్ చేస్తే ప్రమాదంలో పడతారు. వేరే జంతువు నుంచి కాపాడుకోవడానికి, తను వేటాడాల్సిన జంతువుని చంపేయడానికి ఈ ముళ్లను వాడుతూ ఉంటుందట. ఒకవేళ ఏ జీవి అయినా దీన్ని వేటాడడానికి ప్రయత్నం చేస్తే ప్రమాదకరమైన టాక్సిన్ బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇవి మనుషుల్లో కూడా రేబీస్ లాంటి వ్యాధిని కూడా వ్యాపించగలుగుతాయి. లెపర్డ్ సీల్, లెపర్డ్ సీల్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీని యొక్క అందాన్ని చూసి మోసపోకూడదు. ఇవి మనకు అంటార్కిటికాలో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం మీద ఇవి ఇక్కడ మాత్రమే ఉంటాయి. అంటార్కిటికాలో వీటిని చూడగానే మీరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక్కడ ఇవి పెంగ్విన్ మరియు చేపల్ని వేటాడుతూ కనిపిస్తాయి. ఇది జంతువులకే కాదు, అప్పుడప్పుడు మనుషులకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. మనుషులపై దాడి చేసి లోపలి దాకా తీసుకుని వెళ్తుంది. ఇది ఆహారాన్ని వెతుక్కునే క్రమంలో ఇలా చేస్తుందని చెప్తారు. మొదటగా 2003లో ఇది మనుషులపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బయాలజిస్ట్ క్రిస్టఫర్ బ్రౌన్ మీద ఇది దాడి చేసింది. దాడి చేసి తనని 70 అడుగుల లోతు వరకు లాక్కెళ్ళింది. 6 నిమిషాల పాటు ఇది తన తలపై దాడి చేస్తూనే ఉంది. దానివల్ల ఆ బయాలజిస్ట్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన మనకిది ఎంత ప్రమాదకరమైన జీవో తెలియజేస్తోంది. స్లో లోరీ ప్రపంచంలో అతి చిన్నదైన అందమైన జీవి అని అంటాం తప్పేం కాదు. మనుషుల చేతుల్లాంటి చిన్న పంజ, గోళాల్లా కనిపించే పెద్ద పెద్ద కళ్ళు, మొహంలో అమాయకత్వం, వీటిని చూసిన తర్వాత ఇవి ప్రమాదకరమైనవి అనుకోవడానికి మనకి ఏమాత్రం మనసు అంగీకరించదు. వీటి వెనుక ఉన్న ప్రమాదం ఏంటంటే వీటిలో ఉండే విషం. వీటి యొక్క పంజాలోనే ఉంటుంది. దీని విషంలో చాలా రకాల పారాసైట్స్ ఉంటాయి. ఇది ఇతర జంతువులతో పాటు మనుషులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సాధారణంగా మనుషులపై దాడి చేయదు. స్వాన్స్, అందం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పక్షి గురించి మాట్లాడకుండా ఉండటం అస్సలు న్యాయం కాదు. వీటిని అందానికి, ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. బ్రిటన్లో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పక్షులు మనకి కనిపిస్తాయి. ఇవి జీవితాంతం ఒక్క పార్ట్నర్తోనే గడుపుతాయి. అలాగే ఆ పార్ట్నర్ లేకుండా బతకలేవు. అందుకే వీటిని ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. అయితే వీటికి కోపం వచ్చినప్పుడు అవి దాడి చేసే తరహా చాలా హింసాత్మకంగా ఉంటుంది. తమకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే ఇవి చాలా రౌద్రంగా మారిపోతాయి. చూశారు కదా, అందంతో పాటు వాటితో ఉన్న ప్రమాదం. ప్రతి జీవి కూడా సృష్టిలో తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మానవులకుండే సహజ సిద్ధమైన అందం పట్ల ఉండే ప్రేమ కారణంగా కొన్ని జీవులు మనకి చూడగానే నచ్చుతాయి. కానీ అంత మాత్రం చేత అవన్నీ కూడా అంతే ప్రేమపూర్వకంగా ఉండాలని లేదు. వాటి రక్షణ కోసం ప్రకృతి వాటికిచ్చిన బలాల్ని ఉపయోగించుకుని ఇతర జంతువుల్ని, మనుషుల్ని దూరంగా ఉంచుతాయి. మీకేది బాగా అందంగా ప్రమాదకరంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.